కోరికలు తీర్చే స్వయంభుగా వెలిసిన దేవతల చేత ప్రతిష్ట చేయబడిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో నాగమౌని చెరువు వద్ద తెల్లవారుజామున కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి అభిషేకం కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో పర్ణాస గ్రామస్తులు ఇంకా చుట్టుప్రక్కల గ్రామస్తులు విదేశాలలోని వారు ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుండి పర్ణాస గ్రామంలోని పొలాల్లో స్వయంభుగా విశ్వములో మొట్టమొదటిగా చెరువులో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి నిర్వహిస్తున్నారు. స్వామివారి కళ్యాణాన్ని వేద మంత్రాల నడుమ కోలాటాలు తిలకించిన గ్రామస్తులు భక్తులు స్వామివారి కళ్యాణానంతరం తీర్థ ప్రసాదాలతోటి మహా అన్న సమారాధన అనంతరం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి తెప్పోత్సవాలు నిర్వహించారు. ఎటువంటి పాపాలు చేశామో పాపం రామారావు గారు అనే పక్షులు పాపాలన్నీ కూడా పోవాలి. ఏ విధంగా పోవాలి? కన్యాదానం చేస్తే మన పక్కలకే పోదు. మన పార్వతీ పరమేశ్వరుడు త్రోణ చల్లగా ఉన్నాడు కాక మన మాతృవంశాన మాతృవంశంలోని తరాలండి 7 తరాలు, అలాగే పితృవంశంలో నుండి 7 తరాలు. ఈ 14 తరాలలో కూడా ఈ కన్యాదాన ఫలితం ఉంటుంది. ఒక్కసారైనా కన్యాదానాన్ని చేస్తే